భలే మంచి రోజు పసందైన రోజు హాయ్ అల్లుడు నీ పాటింటే గేదె పాలు ఇవ్వకపోగా బెదిరి పారిపోతాయి ఆ సంగీతం ఆపు ఆపేస్తాను మామా నన్ను ఎప్పుడు హాయిగా పాడుకొని వచ్చావు కనుక మిస్టర్ గేదెల అబ్బాయి ఏంటి గేదెల పేరు పిలుస్తున్నావు గేదెమా ఫాదర్ అనుకున్నావా చాలా హెడ్ స్ట్రాంగ్ ఫెలో లాగా ఉన్నాడు ఎస్ ఎవయో మహిళా మండలి అధ్యక్షురాలు నిర్మలాదేవి ఉన్నారా ఆ ఉంది ఉండకేమొద్ది ఆవిడ గారు ఉండబట్టే మా బతుకులు ఎత్తా ఉన్నాయి వాట్ ఇస్ దిస్ వీళ్ళకి ఎంత పొగరే గేదెలు వాడికేమో కొమ్ములు వచ్చాయి తోటమాలేమో తోక దాడిస్తున్నాడు ఏంటి నేను తోక దాడిస్తున్నానా ఎక్కువగా మాట్లాడకండి నీ కొమ్ములు కత్తిరిస్తా ఓ మై గాడ్ ఇది ఎక్కడ కొడవే పదండి పదో ఎక్కడికి ఆగో ఆగో ఎక్కడికి వెళ్ళేది మొహమ్మద పిడకలు కొడతా ఆగండి ఏమిటి అరుపులు అల్లర్లు ఇంటి ముందు న్యూసెన్స్ చేస్తే నాకు ఇన్సల్ట్ వాట్ నిమి ఇలాంటి అల్లరి మనుషులు పెట్టుకున్నావు నీకు సరైన తోటమల్లి పని వాడు దొరకలేదా అదే అదే ఆ కోతల ఎక్కువన్నా కొప్పులు కత్తిరిస్తా ఇంటికి వచ్చిన వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు మీ పల్లెటూరు దరిద్ర బుద్ధులు పోల్చుకున్నారు కదా మాది పల్లెటూరే మాది దరిద్ర బుద్ధులే మరి జబ్బల దాకా జాకెట్లు వేసుకుని కొప్పులు పెట్టుకుని పట్టణంలో గౌడి గేదెల్లా తిరిగే ఏళ్ల బుద్ధుల సంగతి ఏంటి నీ మొగుడిని పట్టుకుని కోటమాలి అంటారా అల్లుని పట్టుకుని గేదె అబ్బాయి అంటారా వాట్ నిమ్మి ఇతను నీ హస్బెండా ఇతను నీ సన్నిలానా ఎస్ ఎస్ అది అది వాట్ నిమ్మి మీ ఆయన ఫారెన్ రిటర్న్డ్ అన్నావు పెద్ద బిజినెస్ మ్యాన్ అన్నావు అవన్నీ తర్వాత చెప్తాను ముందు లోపలి పదండి కమాన్ కమాన్ అర్థమైందా ఏంటది ఏంటంటావేంటయ్యా నిన్ను ఇక్కడ పెట్టుకుని అత్త తన మొగుడు ఫారెన్ దేశాల్లో ఉన్నాడంటదండి అక్కడ ఇంకోడు ఉన్నాడంటావా కళ్ళు పోతాయి తప్పుడు కొత్త పోక ఏం లేదురా మనం చదువు సంచలి లేని పల్లెటూరులం కదా మనం అనబాక నీకంటే నేను బెటర్ సర్లేవా మనం పల్లెటూరులం కదా చెప్పుకోవడానికి నా మోసి ఇంకా నయ్యం అన్నది కాదు అనేదే బొట్టు పులు పెట్టుకోవడానికి ఈలు పడదు కదా అందుకని ఈ సర్కస్ కంపెనీ లోపలికి వెళ్ళింది ఏం చేస్తా చూద్దాం పద మమ్మీ కూతురువా నీ పేరేంటమ్మా రోజా పెళ్ళయిందా ఇంకా కాలేదు అప్పుడే పెళ్ళి ఏమిటి మావా నా పెళ్ళం కన్నా నీ పెళ్ళమే నయం ఏ రూట్ లో కనీసం మొగుడు సచ్చినోడు ఫారెన్ దేశాల్లో ఉన్నాడని చెప్పింది నీ కూతురు ఉంది ఎందుకు ఎదురుగా పెట్రమాస్ రేట్ లో ఉన్నా సరే ఇంకా పెళ్లే కాలేదని చెప్తుంది బాధపడకరన్నా ఎల్లరికని దెబ్బంతే మిమ్మి అతను నీ సన్నా నా పెద్ద కొడుకు రవి బాబు రవి కమ్ హియర్ వీళ్ళంతా మా లేడీస్ క్లబ్ మెంబర్స్ ఈవిడ పేరు కుమారి టామీ టామియా అదేంటి మావా కుక్కపిల్ల పేరులో ఉంది పట్నంలో కుక్కలకి మనుషులకి తేడా ఉండదు నాన్న ఒకే మంచంలో పడుకుంటారు ఒకే కంచంలో తింటారు బాబు ఈవిడ జస్టిస్ చక్రవర్తి గారి వైఫ్ ఆవిడ కూతురు లిల్లీ హాయ్ ఆ లిల్లీని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని వాళ్ళిద్దరికి చాలా ఆశ నువ్వు అన్నావంటే వెంటనే పెళ్లి జరిపించేద్దాం బాబు దర్శకమా కళ్ళు పెళ్లి చాలా గ్రాండ్ గా మినిస్టర్స్ ని ఎమ్మెల్యేల్ని అందరినీ పిలిచేద్దాం అనుకుంటున్నా వాళ్ళందరినీ పిలవడానికి అసెంబ్లీ ఏమైనా పెడతావా చూడు లిల్లీ తల్లి పిల్లి ఈ రికార్డింగ్ డాన్స్ గుంటని ఆ కొడుకు చేసుకోవాలా వాట్ నాన్సెన్స్ నా డాటర్కి ఎంత తక్కువ చేసుకుంటే కోట్ల ఆస్తి వస్తుంది చేసుకునే వాడికి కోట్లతో పాటు యాపకాయ ఎర్రి సొరకాయ పిచ్చి కూడా వస్తుంది అసలు నీ కూతురికి పప్పు చారు వండటం వచ్చా పని మనిషి ఉంది కాఫీ కలపడం వచ్చా పని మనిషి ఉంది మొగుడి బట్టలు ఉతకడం వచ్చా పని మనిషి ఉంది మొగుడుతో కాపురం చేయటం వచ్చా పని మనిషి ఉంది మరి లేకపోతే ఎలా కుదురుతుంది నిజమే నీ కూతుర్ని చేసుకోవడం కంటే నా కొడుకు ఒక పని మనిషిని కట్టుకుంటే సుఖపడతాడు షట్ అప్ మమ్మల్ని అల్లరి పెట్టాలనుకుంటావా మిమ్మల్ని అల్లరి పెడితే మా పరువు పోద్ది అయినా మిమ్మల్ని కొత్తగా అల్లరి పెట్టేదే ఉంది మీరే రికార్డింగ్ డాన్స్ వాళ్ళక మొస్తాబోయి వచ్చి డాన్స్ ఆడదాం అని చూస్తున్నారు ఏ మమ్మల్ని అనవసరంగా ఏదైనా అన్నావంటే నువ్వు మమ్మల్ని అనవసరంగా అన్నావంటే నువ్వే ముందు అన్నది నువ్వే ముందు అన్నది అతని ముందు అన్నది నువ్వే ముందు అన్నది ఏమిటండి గొడవ చూడన్నా నేను మీ అమ్మని చేసుకుని సగం చచ్చాను రా సరే మీ చెల్లెల్ని చేసుకుని నేను పూర్తిగా చచ్చాను అనుకోండి ఇప్పుడు గనక నువ్వు దీన్ని చేసుకున్నావు అనుకో ఎటు కానీ దిక్కుమాలి చావు చేస్తావు కన్న తండ్రిగా ఎందుకంటే నేను చెప్పలేను ఇదిగో చూడండి నా పెళ్లి నేను ఎప్పుడు చేసుకోవాలో ఎవరిని చేసుకోవాలో నాకు బాగా తెలుసు దయచేసి మీరెవరు నా విషయంలో కలగ చేసుకోకండి నీ ఫ్యామిలీ చాలా హై స్టాండర్డ్ లో ఉంటారనుకున్నాను కానీ ఇంత కంట్రీ బ్రూట్స్ లాగా ఉంటారనుకోలేదు రావే ప్లీజ్ నా మాట వినవే చూసేవాళ్ళు రోడ్డు రవాణా సంస్థ బస్సులా ఓహో నీ పేరేంటన్నావు టామీయా ఉస్కో అంటే చుక్ 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 అని పరిగెడతావా అంటే వచ్చేస్తా వాట్ ఇస్ దిస్ వంకాయ పులుసు ఒక్కసారి బజార్ కనుక వచ్చామంటే అన్నట్టునే మొక్కలు కత్తిర ఎక్కడ ఊరుకోమావా మొక్కలు కత్తిర దాకా ఎందుకు బుచ్చుకు
హాయ్ బావా. సారీ రవి, స్టేషన్ కి రాలేదని ఏమీ అనుకోవద్దు. నేను ఎందుకు అనుకుంటాను బావా, పాప కల్పతరు సూపర్ మార్కెట్ ఏ ముహూర్తం మొదలు పెట్టావు కానీ నీ కష్టాలు మొదలయ్యాయి. ఈ పాటికి నువ్వు దివాళా తీసి షాప్ మూసేసి ఉండాలి. ఈ ఊళ్ళో ఇవాళ నా సూపర్ మార్కెట్ నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది తెలుసా. ఎవరికో నమ్మను. అరే ఆరు నెలల క్రితం నీ షాప్ వచ్చినప్పుడు కౌంటర్ లో ఏగలో దోమలు తొలుతూ కూర్చున్నావు. ఇప్పుడు ఒక్క ఏగ కూడా దొరకకుండా జనంతో నిండిపోయింది. కావాలంటే నీ కళ్ళతో నువ్వే చూద్దు గాని త్వరగా స్నానం చేసేసి బయలుదేరు. నాకు అర్జెంట్ బ్యాంకు పని ఉంది, వెళ్ళి వస్తా. తప్పుకో బాబు. కాస్మెటిక్స్ అయిపోయాయని చెప్పడం మన షాప్ కే పరదొక్క. ఈసారి నుండి ఏ స్టాక్ అయిపోతున్నా అంటే ముందుగా నాకు ఇన్ఫార్మ్ చేయాలి. మైండ్ ఇట్, అండర్స్టాండ్? Yes madam. పొడులు అప్పడాలు స్నాక్స్ వార రోజుల కంటే ఎక్కువ ఉండవని ముందే నేను చెప్పాను. చెడిపోయిన సరుకులు కస్టమర్స్ కమితే వాళ్ళు మళ్ళీ మన షాప్ ఎందుకు వస్తారు? అది కాదు మేడం, ఈ సరుకు అమ్మకపోతే మనకి 2000 నష్టం రావచ్చు. 2000 నష్టం కంటే నువ్వు చేసిన పని వల్ల 2 లక్షల గుడ్ విల్ నష్టపోతాం. ప్రొప్రైటర్ గారికి నేను చెప్తాను, మొత్తం సరుకు అంతా పారేయండి. కొంచెం తప్పుకోండి సార్. మళ్ళీ మీరా, సారీ. ఆంజనేయులు Once upon a time, long, long ago, owner of Hanumanta supermarket. ఇప్పుడు ఈ సూపర్ మార్కెట్ లో వర్క్ అండి. అంత ఫేట్ అండి బాబు, ఫేట్. అది సరే గాని ఎందుకే ఆవిడెవరు? అదృష్ట దేవత అండి. లాంగ్ లాంగ్ ఎగో నాకు సూపర్ మార్కెట్ ఉన్న రోజుల్లో ఆవిడే గనుక నా దగ్గర పనిచేస్తుంటే నా పరిస్థితిలో ఉండేది కదండి. అంత ఫేట్ అండి బాబు, ఫేట్. అంటే ఆవిడ వల్ల ఈ సూపర్ మార్కెట్ ఈ లెవెల్ కి వచ్చింది అన్నమాట. లేకపోతే ప్రొపరేటర్ సోమరాజు అని అనుకుంటున్నారు ఏంటండి? వాడు సన్నాసి, ఏబ్రాసి, పట్ట కోస్తే అక్షర ముఖ లేదు, డొక్క చించితే అంక ముఖ రాదు వాడికి. మరీ అంత పనికిరాని వాడుంటారు. చేచే జంగిడీలో జంతికి అమ్మడానికి కూడా పనికిరాడు వాడు. వాడికి సూపర్ మార్కెట్ వాడికి. ఈ అమ్మాయి గారికి ఇక్కడ మేనేజర్ గా పనిచేయకపోతే వాడు పని ఈ పాటికి నాలాగా. నాలాగేంటండి, ఏగుడి దగ్గర కొబ్బరి చెప్పలు ఏరుకునేవాడు. అంత ఫేటండి బాబు, ఫేట్. అది కాదు సార్, మీరు ఇంత క్యాష్ ఇక్కడ ఉంచడం ఏమిటి? ఎప్పుడు క్యాష్ అప్పుడు వెంటనే బ్యాంక్ లో కట్టేయమని చెప్పాను కదా. చెప్పావమ్మా, పొద్దున్నే బ్యాంకుకి వెళ్ళాను, తీరా అక్కడికి వెళ్ళాక ఎందుకు బ్యాంకుకి వెళ్ళానో మర్చిపోయాను. సరే నేను కట్టేసి వస్తాను. లాస్ట్ మినిట్ లో బ్యాంక్ మూసారే ఏమిటో. బావా ఇప్పుడు రాకెట్ లాగా వెళ్ళిపోయింది, అమ్మాయి పేరేంటి? సుగుణ. బావ గారు మీ సూపర్ మార్కెట్ ఇలా దేదీప్యమానంగా వెలిగిపోవడానికి కారణం ఏమిటో నాకు ఇప్పుడు అర్థమైంది. సార్ సార్, సుగుణ్ గారు లేరు, ఈ అకౌంట్ ఏమిటో ఉలిక్కి పడ్డాలు తుండి పడ్డాలు చేస్తావు. ఆయన ఎవరనుకున్నావు? వరసకి మా బావగారు. నమస్కారం సార్. బావగారు ఇతను ఆంజనేయులు అని ఎంత మంచి మనిషో నేను చెప్పలేను అనుకోండి. నన్ను దేవుళ్లా చూసుకుంటాడు. ఆ మధ్య ఎప్పుడు ఆదమర్పుగా ఉంటే నా కాళ్ళ మీద పూలు చల్లి నాకు పూజలు చేసుకుంటున్నాడు. మొన్నెప్పుడో కునికి పాటలు పడుతున్నాను, సడన్ గా గంట మోగింది, కబుక్కున కళ్ళు తెరిచాను, నాకు హారతలిస్తూ కనబడ్డాడు. ఏమిటయ్యా ఇది అని అడిగితే మీరు నాకు దేవుడు సార్, దేవుడు అని మొదలుపెట్టాడు. గ్రేట్ ఫెలో. నిజంగా మన మేలుకోరే మనుషులు ఎక్కడ వెతీతే కనబడతారు చెప్పు. అక్క అక్క, ఇప్పుడు దాకా వీళ్ళిద్దరు ఏం చేశారో తెలియదు. చెప్పరాదు చాడీలో, చెప్పరాదు. ఏం చేశారంటావు? చాడీలు చెప్పరాదు. స్కూల్ నుంచి వచ్చి పుస్తకాలు ఇక్కడ పారేసి బయట గంతులు వేస్తున్నారు. నువ్వు రావడం చూశారు, చదువుతున్నట్టు నటిస్తున్నారు. పరుల విషయంలో జోక్యం చేసుకునరాదు, తలకిందులుగా పుస్తకం పట్టుకుని చదవరాదు. నువ్వు బుద్ధిమంతుల్లో నటిస్తుంటే నమ్మేసి ముడిచిపోతా అనుకున్నావా? కాదక్క, రాముగాడు నువ్వు పాడైంది కాకుండా వాణ్ణెందుకు పాడు చేస్తావు? అవును వాడు ఫస్ట్ ర్యాంక్ లో వస్తాడు. వాడు చదివి ఫస్ట్ ర్యాంక్ వస్తాడు, నేను చదవకుండా ఫస్ట్ ర్యాంక్ వస్తాను. బాధలు బాగానే చేస్తావు, ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువు. మమ్మల్ని అంటా కానీ నువ్వు సినిమాకి తీసుకెళ్తానని
ఎన్నోసార్లు చెప్పా ఒక్కసారి నన్ను తీసుకెళ్ళావా ఈ మాట నమ్మకూడదక్క అది కాదురా రాజు సూపర్ మార్కెట్ లో పని ఎక్కువగా ఉంటుంది ఈ సండే తప్పకుండా తీసుకెళ్తాను నన్ను తాగుపోతన్నాడు ఎవడు ఎవడన్నా తాగుమోతున్నాయా అన్నాల నేను తాగుమోతున్నా ఎప్పుడన్నా వాలేనా తూలేనా పడి పళ్ళు రాలు కొట్టుకున్నాను మనం ఎంత తాగినా స్టడీగా ఉంటాం అమ్మ లక్ష్మి లక్ష్మి మీ అక్క ఇచ్చిందమ్మా ఇంకా రాలేదు నాన్న బతికిపోయాం అదృష్టం కొద్దీ సూపర్ మార్కెట్ లో లేట్ అయినట్టు ఒరే పెద్దడా నువ్వు వెళ్ళి ఒక గ్లాస్ తీసుకురా మళ్ళీ తాగటానిక నేను తాను ఒరే నువ్వు తాగపోతే ప్రపంచకంలో నాకు గలాస్ లేదంటా చెంపు మగవ అమ్మా లక్ష్మి నువ్వు వెళ్ళి గలాస్ తీసుకురామ్మా కన్న తండ్రి తాగడానికి గలాస్ దారా అంటే తాని కొడుకులున్న ప్రపంచకంలో నాలాంటి తండ్రుల పొజిషన్ ఏంటి కనీసం గలాస్ తెచ్చే కూతురు తాగడం మానేశానని చెప్పి మళ్ళీ యథాప్రకారం తయారయ్యావన్నమాట అది కాదమ్మా కడుపులో తిప్పుతోందని చెప్తే అయ్యగారి సత్రం పక్కన ఆచార్యులు గారు లేడు ఆయన కషాయం కలిపి ఈ సీసాలో పోసి ఇచ్చాడు అంటే ఇది కషాయం కడుపు నొప్పికి మంచిదన్నమాట నేను కాస్త ఇది నా బాడీకి మొట్టకే పనికొచ్చుతుందని మరీ మరీ చెప్పాడు నువ్వు తాగకూడదమ్మా నీ కూతుర్నే కదా నాన్న తాగితే తప్పే ఉంది గ్లాస్ పట్టండా తలా కాస్త తాగుదాం సుగుణమ్మ తల్లి నిజం చెప్పేస్తున్నా ఇది కషాయం కాదు సీపు మందు ఏదో నా మనసు బాగుండక మనసు అన్నది మాకు బాగుండలేదు నీ కారణంగా మేమందరం తాగుతాం ఇలాతే వద్దమ్మా వద్దు వద్దు అమ్మా సుగుణ అసలు నేను ఎందుకు తాగుతున్నానో తెలుసా అమ్మా ఆఫీసులో ఆ ప్రాణ నేను ఒక పూనుగాన్ని ఆఫీసర్ కాడి అర్థమైన అడిగి నేనంటే ఆలుసేనమ్మా ఒకడొస్తాడు యారా ఇంతకాలమైనా నీ కూతురికి పెళ్లి చేయలేదేమి దాని సంపాదన మీద బాగా తిని తాగి బతికేద్దామనే అని అడుగుతాడు ఇంకోటి వస్తాడు నీ కూతురికి ఏమైనా కాలం కదా కన్నం కదా ఎందుకు పెళ్లి చేయవు అంటాడు ఎవళ్ళో అర్థమైన వాళ్ళు వచ్చి అర్థమైన కూతలు కూతారమ్మా వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పాలో తెలవక నా శాతగాని తనానికి ఏడుతా 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 తాగుతున్నానమ్మా నువ్వు సరిగ్గా ఉండి తమ్ముళ్ళని చెల్లాయిని చూసుకుంటే నేను ఎప్పుడో పెళ్లి చేసుకునేదాన్ని నా దారి నేను చూసుకుంటే వీళ్ళ బ్రతుకులు ఏమవుతాయి నువ్వు తాగడం మానేసిన తర్వాతే నా పెళ్లి అయితే ఈ ఇంట్లో నూసెంతంతా నేనేనన్నమాట మానేస్తానమ్మా మానేస్తాను ఈ ఎదో తగుడు నీకంటే ఎక్కువ అయ్యేందమ్మా మానేస్తాను కాని కొన్నాను కదమ్మా మనీ ఎట్టు మందు ఎట్టు ఎందుకు ఈ ఒక్క పూట లాగించేస్తా మొత్తం స్టాక్ ఎంత ఉంది 2000 మేడం ఏమిటి సార్ అలా పడేశారు ఏం కావాలి గ్రీటింగ్స్ మీరు పడేసినవి గ్రీటింగ్సే ఆయనకి గ్రీటింగ్స్ కావాలంట చూపించు ఏం గ్రీటింగ్స్ సార్ అదే అర్థం కావాలి ఇక్కడ ఏం కావాలండి ఏదైనా ఏదైనా అంటే ఏదైనా మంచిది మంచిది ఎందుకు ప్రేమించారు ఎప్పుడు ప్రేమించారు ఎలా ప్రేమించారు అసలు ఏం చేద్దామని ప్రేమించారు బావా నీ ప్రశ్నలన్నిటికీ నా సమాధానం ఒక్కటే అస్తవ్యస్తంగా ఉన్న నీ సూపర్ మార్కెట్ ని సరైన మార్గంలో పెట్టిన దసుగుణ ఆమె గనక నా భార్య ఏందనుకో అడ్డదిడ్డంగా ఉన్న మా ఇంటిని చక్కగా సరిదిద్దగలదన్న నమ్మకం నాకుంది ఈ విషయంలో నీ హెల్ప్ నాకు కావాలి ఇంకేం చెప్పకండి బావగారు ఇలాంటి బాధ్యతలు నాకు అప్పగిస్తే క్షణంలో కథను నేను నడిపించేస్తా కదా అయ్యా ఏంటయ్యా చూసారా బావగారు అతను నిలబడ్డ విధానం చూసారా నేనంటే ఎంత గౌరవం భక్తి ఎలా ఒలిగిపోతున్నాయో ఏమో
పూజ్యతవన వచ్చావా? కాళ్ళు ఖాళీగా లేవు, రేపు పొద్దున పెట్టుకో. అది కాదు సార్, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారండి, మిమ్మల్ని ఒకసారి చూడాలంటున్నారు. వాళ్ళెందుకు, నేనే వస్తే పద, మీరు కూర్చోండి పద.